ఈరోజు మనం ఒక కప్పు బియ్యము సగం కప్పు మైసూర్ పప్పు తోటి మంచి రుచికరమైన రెసిపీ తయారు చేసుకుందాం ఈ రెసిపీ ఎట్లా తయారు చేయాలో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక ఈ రెసిపీ తయారు చేయాలంటే ముందుగాల ఒక గిన్నెల ఒక కప్పు బియ్యం తీసుకొని దీంట్లో సగం కప్పు మైసూర్ పప్పును వేసుకొని దీనిలో కొన్ని నీళ్ళు పోసుకొని ఈ పప్పును ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఈ మైసూర్ పప్పునే ఎర్రపప్పు అని కూడా అంటారు మైసూర్ పప్పు అని కూడా అంటారు ఇక వీటిని శుభ్రంగా కడుక్కున్నాక ఈ నీళ్ళని పార పోసుకొని ఇదే పప్పులో మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకొని ఒక పదిహేను నిమిషాల దాకా ఈ పప్పు మీద మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి ఇక పప్పు నానేదాకా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దీంట్లో ఒక పావిడ నూనె పోసుకోవాలి అట్లనే ఒక చెంచడు నెయ్యి సగం చెంచడు సాజీరా రెండు యాలకులు నాలుగైదు మిరియాలు నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి అట్లనే కొన్ని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని సన్నం మంట మీద ఒక అర నిమిషం పాటు దూరగా వేంపుకోవాలి ఇక ఇవి కొంచెం దూరగా వేగినాక దీంట్లో కొన్ని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు కొన్ని కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు కొన్ని కట్ చేసుకున్న టమాటా ముక్కలు కొన్ని పచ్చి మొక్కజొన్న ఇత్తులు అట్లనే సగం చెంచడు అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి కలుపుకొని సన్న మంట మీద ఒక పావు నిమిషం పాటు నూనెలో వేంపుకోవాలి ఇక నూనెలో వేగినాక దీంట్లో ఒక పావు చెంచడు పసుపు రుచికి సరిపడినంత ఉప్పు ఒక చెంచర కారము ఒక చెంచడు ధనియాల పొడి కూడా వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒక పది సెకండ్ల దాకా నూనెలో వేపుకోవాలి ఏవి నూనెలో మంచిగా వేగినాక దీంట్లో మనం నానబెట్టుకున్న అన్నము పప్పు ఉంది కదా వాటిని ఈ కుక్కర్లో వేసుకోవాలి ఇక వేసుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి మెల్లగా నిమ్మలంగా కలుపుకొని ఆగమాగం కలుపుకోవద్దు నిమ్మలంగా చేసుకుంటేనే ఏ పనైనా మంచిగా అవుతుంది ఇక వీటన్నిటిని కలుపుకున్నాక దీంట్లో మనం ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులన్నర నీళ్ళు పోసుకోవాలి ఇక నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి వీటన్నిటిని కలుపుకొని ఈ కుక్కర్ మీద ఒక మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు విజిల్ తెచ్చేదాకా వీటిని ఉడికించుకోవాలి ఇక రెండు విజిల్ తెచ్చినాక స్టవ్ బంద్ చేసుకొని కుక్కర్ మూత వెంటనే తీయద్దు దానిలో నావిరంతా దానంతట అదే బయటకు పోయాక అప్పుడు తీసుకోవాలి అట్లా తీసుకుంటేనే మనకు అన్నం మంచిగా అవుతుంది ఆవిరంతా బయటకు పోయాక కుక్కర్ మూత తీసి ఈ అన్నాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇంతే మనకు మంచి రుచికరమైన కొత్త రకమైన రెసిపీ తయారైపోయినట్టే మన కూరలు వండుకు ఇట్లా ఇబ్బంది అనిపించినప్పుడు టైం లేనప్పుడు ఇట్లా ఒక అన్నంలోనే ఇవన్నీ చేసుకొని వండుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో చేసుకోరి మస్తు తొందరగా అలక అవుతుంది రుచి ఇక ఈ వీడియో చూసిన వాళ్ళు చూసి వట్టి నేసేపుడు కూకుండా కూరీ నచ్చితే లైక్ చేయరి షేర్ చేయరి అట్లనే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టడం అయితే మర్చిపోకూరి